పట్టపగలె వృద్ధురాలు మెడలోని బంగారు చైన్ను గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యానగర్లో నివాసముంటున్న వృద్ధ దంపతులు నాగన్న సుబ్బమ్ములు తమ ఇంటి బయట కూర్చున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ముందస్తుగా మాటు వేశారు. ఆరు బయట కూర్చున్న సుబ్బమ్మకు దుండగులు మాయమాటలతో అవ్వ దాహం వేస్తోందని చెప్పడంతో మోసపోయి తాగడానికి నీళ్ళివ్వడానికి ఇంట్లోకి వెళ్లిన అవ్వను తోసేసి ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కొని వెళ్తూ చెవిలోని కమ్మలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆ వృద్ధురాలు కుడి చెవు తెగి రక్తగాయాలు పాలైంది. వృద్ధురాలు కేకలు వేయడంతో ఆమెను ఇంట్లోకి తోసి తలుపులు వేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో పరుగులు తీసి కనిపించకుండా మాయమయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని టీములుగా పోలీసులు విడిపోయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఏ తేజమూర్తి తెలిపారు. రోడ్డు చేయలేదని అక్కడ ఇచ్చినారు అని అంటే నేను ఊరికే ఉన్నాను ఏం మాట్లాడలేదు. నేను అన్నం తిన్నాము రెండున్నర అయింది షుగర్ మనిషి అని లోన్ పోయినాను. వాడి నిలబడిన లోన్ పారొచ్చేసినారు. లోన్ పారొచ్చి ఆ గూడు ఉండే గూడులా కదిమిడిచి అట్లా పీకెత్తాడు. ఇసవు తెగిపోయింది అట్లా వాకిలేసి వచ్చినాడు. వాకిలు ఎత్తి నేను బయట కొనుక్కొని నేను అత్తి కదా అరుచుకుంటే ఈ పాప వచ్చి వాకిలు తీసింది. రెండున్నర ఆరు గంటల మధ్యలో ఒక మనిషి ఇంట్లోకి వచ్చేసి ఈమెను అదం బట్టి మెళ్ళో చైన్ లాక్కున్నాడు. ఆ చైన్ లాక్కున్నప్పుడు ఈ చెవికి తగులుకొని దానివల్ల ఈ చెవి తెగి కమ్ము కిందకి పడిపోయింది. అయితే కమ్ము అయితే దొరికింది. 3 గ్రాములు 3 తులాల చైను ఒక తాలిబొట్టు అంతా కలిసి 33 గ్రాములు ఉంటుంది. అది తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు సార్. అంత లోపల మా పాప గడి పెట్టేసిపోయినాడు. ఆ గడి తీసి అరచేపాటికి వాడు వెళ్ళిపోయినాడు. నేను వెంటనే నాకు ఫోన్ చేసి ఇంటికి పోయినాను. ఇది పరిస్థితి సార్. ఎస్ఐ వాళ్ళు అంతా వచ్చింది.